సలార్ సినిమా ఎలా ఉండబోతుంది? ప్రశాంత్ నీల్ హొంబలే ఫిల్మ్స్ వారు ప్రభాస్ని ముంచారా తేల్చారా? సినిమా కేజీఎఫ్ 1-2ని మించి ఉంటుందా? బాహుబలి రికార్డ్స్ని బీట్ చేస్తుందా? అసలు ప్రశాంత్ నీల్ ఏ విధంగా తెరకెక్కిచ్చాడు అని చాలామంది ఇప్పటికే బుర్రబద్దలు కొట్టుకుంటున్నారు. ఇక అటు విమర్శకులు, ఇటు ట్రోలర్స్, ఇటు పాజిటివర్స్ అందరూ రెడీ అయిపోయారు సలార్ సినిమా ఎలా ఉంటుందని ఉత్కంఠకులోనే చూస్తూ ఉన్నారు. ట్రైలర్తోనే కొంత కథను మనకు చెప్పారు. ఈ కథ ఇద్దరు స్నేహితుల మధ్యన కథ. అది మలుపులు తిరిగి 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 చివరికి ఏమవుతుంది అనేది వెండి తెరపై చూడండి అని ప్రశాంత్ నీల్ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. ఇప్పటికే ఒక టాక్ అయితే నడుస్తూ ఉంది, బయటకు వచ్చిందిట. ఆ టాక్ ఏమిటి అంటే, సినిమా బిగినింగ్ దగ్గర నుంచి అయిపోయేదాకా కుర్చీల్లో కూర్చోలేము, గూస్ బంప్స్, సలార్ మూవీ వండర్ఫుల్గా ఉందిట. వెండి తెరపై మనం చూస్తుంటే ఒక పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ బుల్లెట్ లాగా దూసుకొస్తుందిట సినిమా. ఈ సినిమాలో ఉన్న యాక్షన్ పార్ట్ కథలో అనేక ట్విస్ట్లు ఉంటాయిట, కొన్ని ఎమోషన్స్ కళ్ళ నీళ్లు తెప్పిస్తాయిట. అన్నీ వండర్ఫుల్గా ఎక్సలెంట్గా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యి మనకి ఇవ్వబోతున్నట్ట ప్రశాంత్ నీల్ సలార్ సినిమా గన్షాట్ హిట్, అంతే బ్లాక్ బాస్టర్. ఇన్సైడ్ సర్కిల్ టాక్ ఏమిటి అంటే, సలార్ సినిమా అద్భుతంగా ఉంది, సెన్సార్ కూడా అద్భుతంగా ఉంది, ప్రభాస్ మూవీ కెరియర్లోనే ఇటువంటి సినిమా ఇంతవరకు రాలేదు, బాహుబలి ఒక ట్రెండ్, ఇప్పుడు సలార్ మరొక ట్రెండ్, ప్రశాంత్ నీల్ని అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ. ఎందుకు అంటే అటువంటి అద్భుతమైన సినిమాని మనకి ఇవ్వబోతున్నాడు. యాక్షన్ సీన్స్ చూశామంటే గూస్ బంప్స్, అద్భుతంగా అమోఘంగా క్రియేట్ చేసేట. ఒక్కో ఫైట్ ఒక్కో ఆనిమి, దాదాపు 6 నుంచి 7 ఫైట్లు ఉంటాయట. ఈ ఫైట్స్ చూస్తేనే మనకి రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఏది ఏమైనా సరే సలార్ బ్లాక్ బస్టర్ హిట్. ఇక సినిమా రిలీజ్ అయితే చెప్పేది ఉంది, మొదటి రోజే మా అంచనా ప్రకారం దాదాపు 100 నుంచి 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నా. సలార్ సినిమా రిలీజ్కి ముందే బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతుంది ప్రీమియర్స్, ఆ తర్వాత వరల్డ్ వైడ్ షోస్, అంతే వండర్ఫుల్ మెమొరబుల్ బ్లాక్ బస్టర్ హిట్ సలార్ సినిమా.